good evening, namaste. Welcome to Hello Ladies. So, Hello Ladies lo everyday latest collections anni kuda chustu untam kadandi. Mari ee roju kuda mari konni beautiful and trendy varieties chudaniki manam vachesamu Chikkadapalli Ashok Nagar Crossroads lo unna Vijay Brothers ki. Every week manaki Vijay garu number of varieties chuvistu untaru kadandi. Mari ee week ee roju elanti collections unnayo chuseddam pad. So, we are seeing that Vijay Brothers lo latest varieties chuvinche daniki manto paatu Vijay garu unnarandi. Elanti collection chuvinche bothunaro ayanni adigi telusukundam. Hi Vijay garu, ela unnarandi? Fine. So, last week anta kuda maaku latest varieties chuvincharu. Mari ee week elanti collections andi? Ee week kuda andi manam ippudu pattu sarees vendustunnatundi latest collections edaithe unnayo aa varieties anni kuda chuddamu. Okay. Tarvata Shravan maasaniki mukhyanga kattukodaniki anuvuga undetundi poojalaki vaatiki anta kuda anuvuga undetundi varieties anedi ippudu chustamu. First saree andi? First saree chuddam madam. Manam pure zari kota tho manam prarambhistam. చక్కటి ప్యూర్ జరి కోట. ఇందులో మనం చూస్తే మంచి పింక్ కలర్ డార్క్ అనేటువంటి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇందులో వచ్చినటువంటి బుట్టీస్ అంతా కూడా మనం ఒక పాట్స్ స్టైల్లో ఉన్నటువంటి బుట్టీస్ అనేది మనం ఇస్తున్నాము. ఇదంతా కూడా శారీ అంతా కూడా మనకు దగ్గరగానే ఉంటుందండి. ఇప్పుడు ఎలా మనకు కనిపిస్తుందో శారీలో మనకి దగ్గరగా లాస్ట్ వరకు కూడా మనకి చివరి వరకు కూడా మనకి శారీ అంతా కూడా ఇదే విధంగానే ఉంటుందన్నమాట. ఇది బోర్డర్స్లో టూ టైప్ ఆఫ్ బార్డర్స్ మనం చూస్తుంటాం. మామూలు కడ్డి బార్డర్ ఒకటి, తర్వాత ఇలా స్టిచ్చింగ్ బార్డర్ అంటామండి. చిన్న టెంపుల్తో వచ్చేటువంటి స్టిచ్చింగ్ బార్డర్ ఇది. ఇదంతా కూడా మనకి స్టిచ్చింగ్ వర్క్తో వస్తుంది. ఇది కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మనం చూడొచ్చు. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బార్డర్, దానిపైన ఒక చిన్న ట్రీ స్టైల్లో ఉన్నటువంటి చక్కటి ఫ్లవర్ డిజైన్ కూడా మనం ఇస్తున్నాము. పళ్ళు తీసుకుంటే కూడా మనకి హాఫ్ మీటర్ వరకు తీసుకోవడం జరిగిందండి. పింక్ కలర్ బేస్ పైన మనకి గోల్డ్ కలర్ జరి యూస్ చేస్తూ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా అండి మనకి చక్కగా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి టూ సైడ్స్ కూడా మనకి జరి బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. 7-8 థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే 50,000 రూపీస్ వర్త్ వరకు మన దగ్గర ఇందులో వెరైటీస్ అనేది దొరుకుతుందండి. ఇదంతా కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ లో మనం ఇస్తున్నాము. ఇదంతా ఓకే. ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 23,800 రూపీస్ లో మనకి సారీ వస్తుందండి. ఓకే, ఈ సారీ ప్రైస్ వచ్చేసి 23,800 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉందండి. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వెరైటీస్ హోల్సేల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది మనకి ఇక్కత్ సిల్క్ మీద వస్తున్నటువంటి వెరైటీ అండి. ఇదైతే మనకి పోచంపల్లి నుంచి వచ్చేటువంటి ఇక్కత్ పట్టు. ఇందులో మనం చూస్తే మంచి చక్కటి ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. దానిపైన ఒక లీఫ్ స్టైల్ ఉన్నటువంటి బుట్టీస్ అనేది ఇస్తున్నాము. దీనికి ఇచ్చిన కాంబినేషన్ మనకి చక్కటి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ విత్ కడ్డి బార్డర్ ఉండేటట్టు బోర్డర్ తో మనం ఇస్తున్నామండి. ఇది మనకి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బోర్డర్, అలాగే కింద ఇచ్చేటువంటి బోర్డర్ లో మనకి చక్కటి ఒక 12 ఇంచ్ ఉన్నటువంటి బోర్డర్, చక్కటి ఎలిఫెంట్ డిజైన్స్ ఉండేటట్టు ఇస్తున్నాము. చిన్న చిన్న డాట్స్ కూడా ఉండేటట్టు వస్తుంది మనకి. యాస్ కట్ బోర్డర్ లాగా మనకి మొత్తం కూడా కడ్డి బోర్డర్ ఎలివేట్ అవుతుంది. ఒక స్కట్ బోర్డర్ లుక్ ఉంటుంది. చాలా అంటే చాలా గ్రాండ్ గా తీసుకోవడం జరిగిందండి. బోర్డర్ అంతా కూడా టిష్యూతో ఇచ్చామండి. జరి టిష్యూతో ఉండేటట్టు మనం ఇచ్చినాము. ఇది పళ్ళులో కూడా మనం చూస్తే చక్కటి ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్ అనేది ఇస్తున్నాము. ఇదంతా కూడా మనకి డబుల్ ఇక్కత్ మీదే మనకు వస్తుంది అన్నమాట. ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా టోటలీ మనకి కాంట్రాస్ట్ గా ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగిందండి. తర్వాత ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి పూజలకి వాటి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. వెరైటీ అనేది దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఓకే సార్, ప్రైస్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,850 రూపాయలు మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 8,850 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చి మనకి కంచి ఇందొస్తున్నటువంటి వెరైటీ, కంచి ట్రెడిషనల్ ఐటమ్ అన్నమాట. ఇది ఇందులో మన దగ్గర చాలా వెరైటీస్ మనం చూడొచ్చు. కంచిలో తక్కువలో నుంచి అంటే 2,500 నుంచి కూడా మన దగ్గర ఉంటుంది. అయితే దాంట్లో మెటీరియల్ అనేది డిఫరెంట్, 5,000 నుంచి మనం స్టార్ట్ చేస్తే చక్కటి పట్టుతో మనకు వస్తుందండి. అయితే 10,000 రూపీస్ లోపు మనం వచ్చేసి చాలా చక్కటి వెరైటీస్, మనకి మంచి కాస్ట్లీ వెరైటీని 10,000 లో వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకుంటున్నాం. మంచి పట్టు, ప్యూర్ పట్టు వచ్చేటట్టు డిజైనర్ వేర్ గా కూడా చాలా చక్కగా ఉండేటట్టు తయారు చేస్తూ జరిగింది. అందులో ఒక వెరైటీ చూస్తే మనం చక్కటి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో మనం ఇస్తున్నామండి. శారీ అంతా కూడా మనకి టిష్యూ స్టైల్లో మనకి జరి కనిపిస్తుంది. దీంట్లో వచ్చినటువంటి ఇచ్చిన డిజైన్ అంతా కూడా మనకి ఒక బ్రాసో స్టైల్ లాగా, మనకి ఒక ఎంబోస్ స్టైల్ లాగా మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఆ డిజైన్ కూడా మనం చూస్తే చక్కటి ఒక లహరి స్టైల్ ఉండేటట్టు తీసుకుని దీంట్లో ఇచ్చినటువంటి పికాక్ డిజైన్ ఏదైతే ఉందో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే వస్తుంది. ఇది అలాగే దీంట్లో వచ్చేటువంటి బోర్డర్ మనం చూడొచ్చు. చక్కటి బోర్డర్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ మిక్స్డ్ అయ్యేటట్టు మనం ఇస్తున్నాము. ఇది మనకి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బోర్డర్, అలాగే కింద ఇచ్చేటువంటి బోర్డర్ కూడా మనకి సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి మ్యాంగో బుట్టీస్ అనేవి రన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. పళ్ళు తీసుకుంటే కూడా చక్కగా మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ ప్రిఫర్ చేశారు. మిడిల్ లో అంతా కూడా జిగ్జాగ్ వేవ్ డిజైన్, టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ లో ఇచ్చిన మ్యాంగో బుట్టీస్ తీసుకోవడం జరిగిందండి. 1 మీటర్ వరకు తీసుకున్నారు. అండ్ మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి హెవీ బ్లౌజే రన్ చేస్తూ ఇచ్చారు. మొత్తం కూడా మనకి వర్క్ చేయించుకునే అవసరం లేకుండా బ్రోకెట్ స్టైల్ లో మనకి బ్లౌజ్ అనేది హెవీగా తీసుకోవడం జరిగింది. జస్ట్ ఫ్యాన్సీగా కుట్టించుకుంటే చాలండి, ఒక డిజైనర్ స్టైల్ లో ప్యాటర్న్ లో కుట్టించుకుంటే మనకి బ్లౌజ్ అనేది సరిపోతుంది. ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 10,400 రూపాయలు మనం ఈ సారీ ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చూడటానికి మనకి ఈజీగా ఒక 20,000 లుక్ ఉన్న సారీ లాగా ఎలివేట్ అవుతుంది. బట్ ప్రైస్ ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైసెస్ కాబట్టి, మనకి ఓన్ గా చేయిస్తున్నారు కాబట్టి మనకి ఓన్లీ 10,400 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. కంచి లైట్ వెయిట్ లోనే కొంచెం డిఫరెంట్ గా తయారు చేసినటువంటి వెరైటీ సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మనకి వైట్ ఆఫ్ వైట్ మీద కంప్లీట్ మనకి టిష్యూ స్టైల్లో మనకు వస్తుంది. ఇందులో వచ్చినటువంటి బుటీస్ కూడా మనం చూడొచ్చు. ఒక ఎంబోస్ స్టైల్లోనే ఉండేటటువంటి బుటీ, మెరూన్ విత్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనం ఒక లీఫ్ స్టైల్లో ఒక మ్యాంగో స్టైల్ ఉండే లాగా ఉండేటటువంటి డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంటూ దీంట్లో వచ్చిన టిష్యూ కూడా మనకి ఏంటంటే ఒక సాటిన్ ఫినిష్ ఉండేటట్టు డిజైన్ చేయడండి. బార్డర్ మనం చూడండి, చక్కటి మెరూన్ కలర్ ఉన్నటువంటి బార్డర్, చక్కటి కడ్డీ బార్డర్ ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాము. టూ సైడ్ కూడా ఈ కడ్డీ బార్డర్ అనేది ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు కూడా మనం చూడొచ్చు, చాలా గ్రాండ్ అయినటువంటి 1 మీటర్ ఉన్నటువంటి పళ్ళు డిజైన్ అనేది ఇస్తున్నాము. ఇది కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేటట్టుంది. గ్రాండ్ గా మనకి పికాక్ డిజైన్ తీసుకోవడం జరిగింది. మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా ఫ్లవర్ బుట్టీస్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. బ్రైడల్ వేర్ కి కాంబినేషన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సార్. బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి టిష్యూ స్టైల్ లో చాలా గ్రాండ్ గా తీసుకోవడం జరిగిందండి. కాంట్రాస్ట్ మెరనిష్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అంతా కూడా మనకి టిష్యూ స్టైల్ లో వస్తుంది. ఇందులో వెరైటీస్ అనేది మెయిన్ గా ఇది ఒక బ్రైడల్ వేర్ సారీ అండి. ఇందులో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ అనేది కామన్ గా వస్తుంటుంది. దీంట్లో ఇచ్చేటువంటి బుట్టీస్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తున్నాం అన్నమాట. ఇది ఒక బ్రైడల్ వేర్ గా మనం చక్కగా తయారు చేస్తున్నాం అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 12,000 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 12,000 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉందండి. ఇవే కాదండి, ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లోనే, హోల్సేల్ ప్రైసెస్ లోనే విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ కూడా మీరు ఎపిసోడ్స్ లో చూస్తూ ఉంటారు, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ప్రైసెస్ కూడా మీ అందరికీ తెలిసిందే, మనకి హోల్సేల్ ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. డెఫినెట్ గా మీ అందరు కూడా మన విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్, అలాగే యూట్యూబ్ లో కూడా విజయ్ బ్రదర్స్ ని గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే అండి మనకి లేటెస్ట్ కలెక్షన్స్ పైన మనకి ఒక 5 మినిట్స్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు, షాపింగ్ పరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో డెఫినెట్ గా విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి, విజయ్ బ్రదర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంచి లైట్ వెయిట్ లో వస్తున్నటువంటి వెరైటీ అండి. కంచి లైట్ వెయిట్ లో అనేటప్పటికల్లా మనం దీంట్లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఫ్యాన్సీగా ఉంటుంది. ఎందుకంటే ట్రెడిషనల్ లో ఒకే స్టైల్ ఫాలో అయితే లైట్ వెయిట్ పట్టుకొచ్చేటికల్లా స్టైల్ అనేది డిఫరెంట్ అయిపోతుందండి. ఎందుకంటే దీంట్లో మనకి ఒక ఫ్యాన్సీ స్టైల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇందులో వచ్చేటువంటి కలర్స్ కూడా మనం చూడండి, చక్కటి 3-4 కలర్స్, మినిమం 3 కలర్స్ అనేది దీంట్లో యూస్ చేయడం జరిగింది. మెయిన్ గా మిడిల్ పార్ట్ అంతా మనం చూస్తే చక్కటి వైలెట్ కలర్, దాని మీద ఇచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్, అలాగే చక్కటి లోటస్ డిజైన్, ఇందులో కూడా మనం యూస్ చేసినటువంటి కలర్స్ బాడీలో ఎక్కడా లేవు. పింక్ అండ్ ఎల్లో కలర్ షేడ్ ఉండేటట్టు ఫ్లవర్ డిజైన్ అనేది యూస్ చేసాము. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకేంటంటే చక్కటి జరీతో ఉన్నటువంటి డిజైన్ మనకి ఆల్ ఓవర్ డిజైన్తో మనకు వస్తుంది. ఇది మనకి మిడిల్లో వచ్చేటువంటి డిజైన్ అయితే, పైన మనకి షోల్డర్ మీద వచ్చేటువంటి డిజైన్ చూడండి, చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద విత్ కడ్డీ బార్డర్, కింద ఇచ్చేటువంటి డిజైన్ మనకు ఒక బ్రాసో స్టైల్ ఉన్నటువంటి డిజైన్, ఒక మ్యాంగో స్టైల్ ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం. ఇది పైన షోల్డర్ మీద వచ్చేటువంటి డిజైన్ అండి. అలాగే కింద ఇచ్చేటువంటి డిజైన్ మనం చూస్తే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉండేటటువంటి డిజైన్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. చక్కగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ పైన కడ్డీ బార్డర్, దాంట్లో మొత్తం కూడా మనకి ఫ్లవర్ బుట్టీస్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. పళ్ళు కూడా మనం చూస్తే చక్కటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే మనం ఇస్తున్నాం. ఇది ఫ్లవర్ బుట్టీస్ కూడా రన్ చేస్తూ ఇచ్చారు, 1/2 మీటర్ వరకు ఉంటుంది. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి చక్కగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఇందులో వచ్చేటప్పుడు కల మనకి చాలా వెరైటీస్ మనం చూడొచ్చండి. ఈ లైట్ వెయిట్ పట్టులో మనం చూస్తే తీసుకుంటే తక్కువ రేట్ నుంచి కూడా, అంటే 5,000 నుంచి కూడా మనం తీసుకుంటే ప్యూర్ పట్టు మీద, ఓకే, అక్కడ నుండి మనకి 12-15,000 వరకు కూడా వెరైటీస్ అనేది చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఉంటాయి డిజైనర్ వేర్గా. ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 13,360 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 13,360 రూపీస్ కి మాత్రమే ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ మనకి రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. లైట్ వెయిట్ పట్టులోనే మనం చూస్తున్నటువంటి వెరైటీ, ఇంతకుముందు చూసిన సారీ వచ్చేటప్పటికల్లా మనకి చాలా గ్రాండ్గా ఉండేటట్టు మనం
చూసామండి. అయితే దాంట్లో మనకి సింపుల్ గా ఉంటుంది కానీ మంచి డిగ్నిఫైడ్ అయినటువంటి వెరైటీ లుక్ వైస్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చక్కటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. దీనికి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బోర్డర్ లో చక్కటి కడ్డీ బోర్డర్, దానిపైన ఇచ్చినటువంటి బ్లాక్ కాంబినేషన్, ఇది మనకు ఒక ఇక్కత్ డిజైన్ అనేది మనం చెప్తుంటాం. ఆ విధంగా యూజ్ చేయడం జరిగింది కాబట్టి కలర్ టు కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది. జనరల్ గా అయితే మనకి బ్లాక్ లో ఆరెంజ్ మిక్స్ అయ్యి వస్తుంటుందండి, కానీ బ్లాక్ మనకి చక్కగా ఒకే కలర్ బ్లాక్ కనపడాలంటే మనకి ఇక్కత్ డిజైన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి బ్లాక్ ఇస్తున్నాం, ఇది పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డర్, అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ లో మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. అదే ఇక్కత్ మోడల్ ఉపయోగించి దీనిపైన ఇచ్చినటువంటి డిజైన్ మనం చూడొచ్చు. చక్కటి టెంపుల్ డిజైన్ అండి. శారీ అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ వస్తుంది. పళ్ళు తీసుకుంటే కూడా చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారండి. మిడిల్ లో పర్పుల్ కలర్ కాంబినేషన్, అలాగే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక బార్డర్ అనేది క్రియేట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కూడా కంటిన్యూగా ఉంటాయి. సో ఇందులో కూడా మనకి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయా సార్? మరి అవునండి, ఇందులో కూడా మనకి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి. ఓకే, ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,360 రూపాయల్లో మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, 8,360 రూపీస్ కి మాత్రమే బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ గా ఉందండి. ఇంకొక శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ చూద్దాం మేడం. ఇది వచ్చి మనకి కంచి ఆర్గంజాలో వస్తున్నటువంటి వెరైటీస్ అండి. కంచి ఆర్గంజా అనేటప్పుడు కూడా ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తుందండి. చాలా వెరైటీస్ వస్తున్నాయి ఇందులో. కంచి ఆర్గంజాలో మనకి 3,000 రూపాయల నుంచి కూడా వస్తున్నది. అయితే ఆర్గంజాలో వచ్చేటువంటి మెటీరియల్ వైజ్ గా డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా, అలాగే హ్యాండ్లూమ్ కాకుండా పవర్ లూమ్ మీద వస్తుంది. అయితే ఇది వచ్చేసి కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ మీద తయారయ్యేటువంటి వెరైటీ కంచి ఆర్గంజాలో. ఇప్పుడు బాగా లేటెస్ట్ గా రెడీ అవుతుంది. దీంట్లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ మనం ఇస్తున్నాం ఇందులో. ఈ డిజైన్లో మనం చూస్తే మన చక్కటి మల్టీ కలర్స్ అనేది యూస్ చేయడం జరిగింది. అవి కూడా మనకి దగ్గరగా నియరెస్ట్గా ఉండేటువంటి కలర్స్ మనకి. ఇక్కడ చూస్తే మనం చూడండి, చక్కటి ఆనియన్ పింక్ కలర్, దాంట్లోనే ఆరెంజ్ కలర్, అందులో లైట్, అలాగే జస్ట్ మస్టర్డ్ మిక్స్ ఇచ్చాం, ఇక్కడ మెజంతా మిక్స్ ఇచ్చినాం. అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది మల్టీ కలర్స్ అనేది యూస్ చేయడం జరిగింది. ఇందులో ఇచ్చేటువంటి జరీ బుట్టి మాత్రం మనకి చక్కటి పికాక్ ఉన్నటువంటి బుట్టి అనేది మనం ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా కూడా ఈ బుట్టి ఇలాగే వస్తుంది రన్నింగ్ స్టైల్లో. అలాగే దీనిపైన ఇచ్చినటువంటి బోర్డర్ మనకి ఒక 2-3 inches ఉన్నటువంటి జరీ బోర్డర్, కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది. ఇది పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బోర్డరు, అలాగే కింద ఇచ్చేటువంటి బోర్డర్ మనకి చక్కటి ఆరెంజ్ కలర్లోనే ఒక 6 inches ఉన్నటువంటి జరీ బోర్డర్ అనేది మనకి ఇస్తున్నామండి. ఇది మనకి శారీ మొత్తం కూడా ఇలాగ వస్తుంటుంది. అలాగే దీన్ని పళ్ళు దగ్గరకు వచ్చాడు కదా, మనకి మిడిల్ మనం ఇప్పుడు శారీ అంతా కూడా మనం ఆర్గంజా యూస్ చేసిన పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం మనం పట్టు యూస్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఒక స్టిచ్ చేస్తారనమాట. మనకి కంచి పట్టు అనేటప్పుడు కల మనం జనరల్గా పాత రోజుల్లో చూస్తుంటారు వెనక వైపు ఇలా దారాలు కనపడాలండి అని చెప్పని, ఆ స్టైల్ అనేది దీంట్లో కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఎందుకంటే ఆర్గంజాకి పట్టు అనేది అటాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకి వస్తుంది. ఇది కూడా మనం చాలా గ్రాండ్ అయినటువంటి 1 meter ఉన్నటువంటి జరి పళ్ళు అనేది మనం ఇస్తున్నాం మనము. అలాగే దీని బ్లౌజ్ కూడా మనకి పట్టు బ్లౌజ్ ఇస్తున్నామండి. టూ సైడ్ కూడా ఇందులో వచ్చినటువంటి బోర్డర్స్ ఉంటుంది కాబట్టి చక్కటి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, వర్క్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 10,500 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 10,500 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇంకొక సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది మనకి కంచి ఆర్గంజాలో మనం డిఫరెంట్ గా ఫ్యాన్సీగా డిజైన్ చేసినటువంటి వెరైటీ అనమాట ఇది. ఇందులో మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా మనకి లైట్ క్రీమ్ కలర్, అటువంటి క్రీమ్ కలర్ మీద ఇచ్చినటువంటి జరీ లైన్స్ మొత్తం జరిగే మొత్తం కూడా మనకి చెక్స్ ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాము. అందులో ఇచ్చినటువంటి బుట్టి అంతా కూడా మనం రుద్రాక్ష బుట్టి అంటామండి, అటువంటి బుట్టి అనేది ఇస్తున్నాం మనం ఇక్కడ. ఫుల్ శారీ అంతా కూడా ఈ చెక్స్ డిజైన్తో ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బోర్డర్స్ మనం చూస్తే చక్కటి పింక్ కలర్ బోర్డర్ ఇందులో మిక్స్ అవుతూ వస్తుంది కాబట్టి చాలా డిసెంట్ లుక్ ఇస్తుంది మనకి. ఇది పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బోర్డరు, అలాగే కింద ఇచ్చేటువంటి బోర్డర్ కూడా మనం చూడొచ్చు. చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇంత చెక్స్ వచ్చి ఉన్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. అలాగే దీంట్లో ఇచ్చేటువంటి పళ్ళు మనకి ఇంతకుముందు చెప్పినట్టే దీని ఇందులో కూడా మనకి పట్టు అనేది వస్తుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ మనం చక్కటి పళ్ళు డిజైన్ అనేది ఇస్తున్నాము. బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్, టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో వర్క్ చేయించుకొని మనం యూస్ చేసుకుంటే కనుక చాలా హైలైట్ గా ఉంటుంది. సో ఇందులో కూడా మనకి వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? ఇవన్నీ కూడా మనం ఒక డిజైనర్ వేర్ గా తయారు చేసినటువంటి వెరైటీస్ అండి.
అయితే ఇందులో కలర్ కాంబినేషన్ గానీ డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఓకే, ప్రైస్ ఎంత పడుతుంది సార్? మరి ఈ సారీ కాస్ట్ మనకి 11,500 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నాం అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 11,500 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి విజయ్ బ్రదర్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇవే కాదండి, మనం ఎపిసోడ్ లో ఏవైతే సారీస్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే. మీరు కనుక షోరూమ్ కి విజిట్ అయితే బోల్డ్ అనే వెరైటీస్ అండి, పట్టు కానీ పెట్టుబడులకు కానీ మనకి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ ఆర్గెంజ కానీ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. డెఫినెట్ గా మీ అందరు కూడా విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్. అలాగే ఇంట్లో షాప్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు అండి, బికాస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేస్తారు కాబట్టి డైరెక్ట్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్ గా విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. ఇది మనకి లైట్ వెయిట్ పట్టులో మనం డిజైనర్ వేర్గా తయారు చేసినటువంటి వెరైటీ. శారీ అంతా కూడా మనకి చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో యూజ్ చేసినటువంటి పట్టు మనకి క్రేపు, ప్యూర్ క్రేప్తో వచ్చేటువంటి పట్టు అనేది మనం ఇందులో యూజ్ చేస్తాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది బట్ట అనేది. ఇందులో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం తీసుకుంటే మనకి మల్టీ కలర్ ఉన్నటువంటి చెక్స్ డిజైన్ అనేది మనం తీసుకున్నాం. చక్కటి కలర్స్ పింక్ గ్రీన్ ఎల్లో కలర్ అనేది యూస్ చేస్తూ మనకి అందులో వచ్చేటువంటి మల్టీ కలర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. అయితే దీంట్లో వచ్చేటువంటి బార్డర్స్ మనం చూస్తే పింక్ కలర్ బార్డర్ అనేది మనం ఇస్తున్నాం, ఒక స్టిచ్చింగ్ వర్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ బార్డర్లో కూడా మనకి సిల్వర్ కలర్ అనేది, ఇప్పుడు లేటెస్ట్గా సిల్వర్ అనేది చాలా బాగా రన్ అవుతుందండి. ఆ సిల్వర్ కలర్ అనేది మనం ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్గా మనం ఇస్తున్నాం. ఇది మనకి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి డిజైన్, అలాగే కింద ఇచ్చేటువంటి డిజైన్లో కూడా మనం ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే సిల్వర్ కలర్ జరీ యూస్ చేసామో అదే జరీ మనకి పళ్ళు పాటలో కూడా కాంట్రాస్ట్గా పింక్ కలర్ కాంబినేషన్ పైన యూస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే అండి, చెక్స్ అనేసరికి మనకి ఎప్పటికీ బాగా క్రేజీగా రన్ అయ్యే వెరైటీ. సో దీంట్లో సిల్వర్ కలర్ జరీ వస్తూ మనకి గ్రాండ్గా డిజైన్ చేసిన వెరైటీ అండి. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ లుక్లో తీసుకోవడం జరిగింది. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ఇందులో కూడా కలర్స్ వస్తూ ఉంటాయి సార్ మనకి డిజైనర్స్? లేదండి, ఇదంతా ఒక డిజైనర్ వేర్గా తయారు చేసినటువంటి వెరైటీ అండి. కలర్స్ అనేది తక్కువ ఉంటుంది. ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఈ సారీ కాస్ట్ మనకి 14,690 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 14,690 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇంతకుముందు మనం చెప్పినట్టే చక్కటి సారీ అండి, లైట్ వెయిట్లో వస్తున్నటువంటి పట్టు. ఇంతకుముందు మనం అనుకున్నటువంటి సేమ్ దాంట్లోనే ఇంకొక డిజైన్ మనం చూస్తున్నాము. మంచి మిర్చి రెడ్ అంటామండి, అటువంటి మిర్చి కలర్ రెడ్ మీద జరీ చెక్స్ అనేది ఇస్తూ దాని మీద ఇప్పుడు లేటెస్ట్గా రన్ అవుతున్నటువంటి అంబ్రెల్లా డిజైన్ ఇస్తున్నాం. అది కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయ్యేటట్టు మనకి అంబ్రెల్లా డిజైన్స్ వస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనం ఇదే స్టైల్లో ఇస్తూ దీంట్లో వచ్చేటువంటి బార్డర్ మనకి చక్కటి కడ్డి బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ అనేటట్టు మనం ఇస్తున్నామండి. పైన షోల్డర్ మీద వచ్చేటువంటి డిజైన్ ఇది. ఇదే డిజైన్ మనం కింద కూడా మనం చూడొచ్చు, సేమ్ స్టైల్లోనే ఉంటుంది కడ్డి బార్డర్. కడ్డీ బార్డర్లో కూడా మనకి ఒక కంచి స్టైల్ ఉన్నటువంటి కడ్డీ బార్డర్ అంటాం మనం దీన్ని, అటువంటి కడ్డీ బార్డర్ అనేది వస్తుంది ఇక్కడ. దీంట్లో ఇచ్చేటువంటి పళ్ళు కూడా మనకి ఒక 1 మీటర్ ఉన్నటువంటి పళ్ళు డిజైన్, చాలా గ్రాండ్గా ఉండేటట్టు డిజైన్ చేసుకున్నామండి. మ్యారేజ్ పర్పస్ ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా ఇటువంటి సారీస్ అనేది చాలా చక్కగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా రెడ్ కలర్ కాంబినేషన్లోనే టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ రన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సార్? ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది చాలా తక్కువ వస్తుంటుందండి, ఎందుకంటే ఒక డిజైనర్ వేర్గా మనం తయారు చేస్తుంటాం కాబట్టి కలర్ కాంబినేషన్ తక్కువ ఉంటాయి, కానీ డిజైన్స్ వెరైటీస్ అనేది మనం ఎక్కువ చూపించగలుగుతాం. ఓకే, ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 13,830 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 13,830 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. మనకి ఈ శ్రావణ మాసం కోసం మనం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి వెరైటీస్ అండి. లైట్ వెయిట్ ఉంటూ ఫ్యాన్సీగా ఉండేటువంటి వెరైటీస్ అండి. ఈ పూజలకి వాటికి కట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటి వెరైటీస్. ఇందులో మనం చూస్తే ఇచ్చినటువంటి కలరే మనకి చెప్తుంది. ఫస్ట్ చాలా ఫ్యాన్సీ అయినటువంటి గ్రీన్ కలర్, గ్రీన్ లో పిస్తా గ్రీన్, అందులో కూడా మనం వైట్ మిక్స్ చేసాం కాబట్టి ఇంకా లైట్ గా ఒక డిఫరెంట్ షేడ్ అనేది ఇస్తున్నాం దీంట్లో. అలాగే దీంట్లో వచ్చేటువంటి బుటీ కూడా మనం చూడండి, ఒక స్క్వేర్ స్టైల్లో ఉన్నటువంటి బుటీస్, అందులో కూడా మనకి జరీ అండ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తూ మనం ఇచ్చినాము. ఒక బాక్సర్ స్టైల్లో మనకు కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా ఈ బాక్సర్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్స్ అంతా ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా ఇదే విధంగా ఇస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డర్ మనకి ఇది కడ్డి బార్డర్, అలాగే ఒక నెమలి పించింగ్ కలర్ అంటే మనం అటువంటి కలర్ కాంబినేషన్ అయ్యేటటువంటి బార్డర్ అనేది మనకు ఇస్తున్నాము. ఇది పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డరు, అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్లో కూడా మనకి చూస్తే చక్కగా
బ్లూ రెడ్ అలాగే మనకి గోల్డ్ కలర్ కలిపి బోర్డర్ త్రీ బోర్డర్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఏంటంటే కొంతమందికి లైట్ కలర్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వెరైటీస్ చాలా బాగుంటాయి. అండ్ మనం పళ్ళు తీసుకుంటే కూడా చక్కగా మనకి బ్లూ కలర్ లోనే లైట్ బ్లూ ప్రిఫర్ చేశారండి. దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి ఒక బ్రొకెట్ డిజైన్ అనేది హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లోనే తీసుకున్నారు. ఈ బ్లూ ఏంటంటే మనకి బోర్డర్స్ లో యూస్ చేశారు కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ షేడ్ లో వస్తుంది. టూ సైడ్స్ కూడా బోర్డర్స్ కంటిన్యూగా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది. చాలా లైట్ వెయిట్ అంటే పూజలకి వాటికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండి ఈ వెరైటీస్ అనేది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5620 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 5620 రూపీస్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్. ఇప్పుడు అంతా కూడా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి వాటి కోసం స్పెషల్ గా ఎక్కువసేపు క్యారీ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉండడానికి డిజైన్ చేసిన లేటెస్ట్ వెరైటీస్ అండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, సారీ చూద్దాం మేడం. ఇప్పుడు మనం చూపించినటువంటి లేటెస్ట్ వెరైటీలోనే ఇంకొక డిజైనర్ వేర్ సారీ. మనకి చక్కటి పీచ్ కలర్, ఆరెంజ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బుటీస్ త్రీ కలర్ ఎయిర్వేసినటువంటి బుటీస్ మనం ఇస్తున్నాం. ఎల్లో అండ్ గ్రీన్ వచ్చేటట్టు అది కూడా మనకి చక్కటి ఒక హంస డిజైన్ మనం ఒక బుటీ స్టైల్లో మనం ఇస్తున్నాం. ఫుల్ సారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. పైన ఇచ్చినటువంటి బార్డర్ మనకి ప్లెయిన్ ఉన్నటువంటి వైలెట్ కలర్ బార్డర్ అనేది మనం పైన ఇస్తున్నాము. అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ లో వైలెట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దానిపైన ఇచ్చేటువంటి హ్యూమన్ డిజైన్ అనేది మనకి డియో స్టైల్ లో తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఒక డిజైన్ అవే కాన్సెప్ట్ లో రన్ చేశారండి బార్డర్. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా చక్కగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మొత్తం కూడా ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. డిజైన్ చాలా చక్కగా హైలైట్ చేశారండి. ముఖ్యంగా ఇదంతా కూడా మనకి పూజలకి వీటికి ఉపయోగపడేటట్టు మనం చక్కగా డిజైన్ చేసిన వెరైటీస్. పెట్టుబడిలో కూడా మనకి లో రేంజ్ లో గ్రాండ్ గా ఉంటుంది. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా బ్లూ కలర్ కాంబినేషన్ అండి, కాంట్రాస్ట్ గా హ్యాండ్ పర్పస్ కి గ్రీన్ అనేది యూస్ చేయడం జరిగింది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5320 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 5320 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది కూడా మనకి లైట్ వెయిట్ పట్టులో వస్తున్నటువంటి వెరైటీ అండి. సారీ వచ్చేసి మనకి మిడిల్ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్, దానిపైన ఇచ్చినటువంటి బూటీ మనకి వచ్చి చక్కటి డీర్ అండ్ ఎలిఫెంట్ స్టైల్ ఉన్నటువంటి బూటీస్ అనేది మనం ఇస్తున్నాము. ఫుల్ సారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. దీంట్లో టూ సైడ్ కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది మనం వస్తుందండి. చక్కటి ఒక 3 ఇంచ్ ఉన్నటువంటి కడ్డీ బార్డర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఇది మనకి కింద కూడా మనం చూడొచ్చు, సేమ్ స్టైల్ లో ఉంటుంది. పూజలకి వాటికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు మనం ఇటువంటి వెరైటీస్. దీంట్లో వచ్చేటువంటి పళ్ళులో వచ్చేటప్పుడు మనకి చక్కటి కాంట్రాస్ట్ ఉన్నటువంటి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ లో ఇస్తున్నాము. ఒక డ్రాప్ స్టైల్ ఉన్నటువంటి డిజైన్, అలాగే పైన ఇచ్చేటువంటి ఒక చక్కటి బ్లూ కలర్ కాంబినేషన్ మనకి డిజైన్ వస్తుంది. దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుందండి, పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు. ఓకే, సో ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3800 రూపాయల్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇందాక మీరు అన్నట్టు పూజలకి వ్రతాలకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్, ఎక్కువసేపు కంఫర్ట్ గా ఉండొచ్చు క్యారీ చేసుకొని. సో ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 3800 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉందండి. ఇవే కాదండి, ఎపిసోడ్ లో ఏవైతే సారీస్ చూసామో జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే. మీరు కనుక షోరూమ్ కి విజిట్ అయితే బోల్డ్ అని వెరైటీస్ చూడొచ్చండి. ఎవ్రీ వీక్ ఎపిసోడ్స్ లో కూడా చూస్తూ ఉంటారు మనకు. ఒక వీక్ మొత్తం, ఒక రోజు మొత్తం కూడా ట్రెడిషనల్ వెరైటీస్, ఇంకొక రోజు మొత్తం కూడా ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తాం. సో ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. ప్రైసెస్ అన్ని కూడా మీ అందరికీ తెలిసిందే, రీజనబుల్ గా ఇంట్లో ఎవరైనా సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి. సో విన్నారు కదా వ్యాస్, డెఫినెట్ గా మీ అందరు కూడా విజయ బ్రదర్స్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించినందుకు. సార్ కదా వ్యాస్, మన విజయ బ్రదర్స్ లో ఉన్న లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయండి. డెఫినెట్ గా మీ అందరు కూడా విజయ బ్రదర్స్ ని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా లో ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోండి. అండ్ ఇప్పుడంతా కూడా మనకి శ్రావణం వస్తుంది కాబట్టి వాటికి సంబంధించి న్యూ వెరైటీస్ అన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా విజయ బ్రదర్స్ ని విజిట్ చేయండి. యూట్యూబ్ లో కూడా విజయ బ్రదర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి వెల్టీ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.